యాక్వర్ చేయడానికి కృషి చేస్తానని సభాముఖంగా తెలియజేసుకుంటూ మీ అందరూ సాధించారు. సహకార బ్యాంక్ మన శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి అది ఎటువంటి పవిత్రమైనచారు, ఎంత సమర్థవంతంగా స్వీకరించారు, ఏ విధంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చారు అన్నది ఒకసారి. నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి దయచేసిన సీతారాం గారికి, ఎమ్మెల్యే జోగుల్ గారికి, మాజీ డిసిసిబి చైర్మన్ సోదరి రైతులకు సంబంధించి రైతు భరోసా కూడా ఇవ్వడం జరుగుతుంది. రైతు ఒక అగ్రికల్చర్ ఎస్టేట్ కూడా పెట్టడం జరిగింది. మరి రైతు పక్షపాత జరిగిన వర్గానికి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలందరికి కూడా డీసీసీ చైర్మన్ గారి మరి ఆయన ఎన్నో సార్ అటువంటి దయనీయమైన పరిస్థితి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకి పెద్దపీట వేస్తూ గతంలో ఏనాడు లేని విధంగా భవిష్యత్తులో రాని విధంగా 5 ఉప ముఖ్యమంత్రి పదవులు వేశాడు ఆయన. 7 బీసీలని మంత్రులుగా చేశారు. మరి తమ్మినేని సీతారాం గారికి ఈ రాష్ట్ర శాసనసభాపతిగా నియామకం చేశారు. ఒక మధ్యతరగతి 5 కుటుంబం చెందిన నాకు ఉప ముఖ్యమంత్రి చేశారు. ఆయనకి మీకు సాటేట నేను అడుగుతున్నాను. నువ్వు అచ్చెన్నాయుడు చాలా తక్కువ వాడివి, నీకు తెలియదు నీ ప్రవర్తన కానీ నీ తాలూకు రాజకీయ అనుభవం కానీ మీ అన్న పేరు చెప్పుకొని కాలక్షేపం చేసిన నువ్వు ఇక్కడ పార్టీకి కానీ జగన్కి కానీ మా శ్రేణులకు కానీ విమర్శించే నైతికత నీకు లేదని చెప్పి మరోసారి నీకు తెలియజేస్తున్నాను. ఈ జోలికి వచ్చిన మా ముఖ్యమంత్రి గారి జోలికి వచ్చిన మా సహతల జోలికి వచ్చిన చాలా కఠినంగా రియాక్ట్ అవుతామని నీకు సభాముఖంగా నీకు తెలియజేస్తున్నాను. నీకంతా మా పార్టీలో ప్రతి ఒక్కరూ సమర్థుడే. నీకు వచ్చినటువంటి అవకాశాన్ని దుర్వినియోగపరచుకొని విమర్శించడమే ఒక పెద్ద గొప్పగా చెప్పుకోవడం కరెక్ట్ కాదు. ఎప్పుడైనా విమర్శ ఉంది సద్విమర్శ అయి ఉండాలి. నీకు అది జాత కాదు కాదు కాబట్టి నోరు మూసుకొని ఉండు. అంతే తప్పించి మమ్మల్ని విమర్శించడానికి ప్రారంభించామంటే ఒకవేళ మా వైపు చూపిస్తే 4000 నీ వైపు చూపిస్తాయి. దయచేసి ఇప్పటికైనా విద్యుత్తుతో ప్రవర్తించి ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి వాడికి కనుక మంచి సలహాలు సూచనలు ఇస్తే ఇప్పుడు కూడా మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. మా నాయకుడు సమర్థుడైనటువంటి నాయకుడు, అవగాహన ఉన్నటువంటి నాయకుడు, ఆలోచన పరుడు, విద్యుత పరుడు, సమర్థత రాష్ట్రం దేశంలోనే అత్యంత సమర్థవంతమైన ముఖ్యమంత్రిగా పురస్కారానికి అనంతకాలం నాయకుడు, భవిష్యత్తులో మొదటి స్థానానికి రాబోతున్న నాయకుడు. నీకా నీకు విమర్శించే నైత నీకెక్కడుంది? నువ్వు లోకేష్కి మీ ఇద్దరికే తేడా లేదు. ఇద్దరు అసందర్భ మాటలు మాట్లాడుకుని మీ తాలూకా గౌరవాన్ని మరింత దిగుదాచుకుంటారని మీకు హెచ్చరిస్తూ భవిష్యత్తులో మా జోలికి మీరు రావద్దు, మీకు దమ్ముంటే మమ్మల్ని ఎదుర్కోండి, ఎన్నికల్లో మీరు నిరూపించుకోండి అని చెప్పి మీకు ఛాలెంజ్ ఇస్తూ మీరు ఏనాడు కూడా ఇక్కడ అధికారం రాలేరు. రాబోయే కాలంలో శ్రీకాకుళం జిల్లాలో పార్లమెంట్ తో సహా 10 స్థానాలు చేసుకుంటామని మీకు తెలియజేసుకుంటూ అత్యంత సమర్థంగా ఈ కార్యవర్గం అధికార సహాయ సహకారంతో చక్కగా పనిచేస్తారని నమ్ముతూ మీ అందరికీ మీ అందరూ సమర్పించుకుంటున్నారు. అందరికీ ధన్యవాదాలు.